సో ముత్యాలమ్మ టెంపుల్ సంబంధించి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. సో వాళ్ళని కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అమ్మ, ఏం జరిగిందమ్మ యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగింది? సి, ఆ రోజు మార్నింగ్ 4:30 టైంలో ఒక నార్మల్ వ్యక్తి వస్తున్నాడు, అంటే వాకింగ్ చేసే అంకుల్ ఉంటాడు కదా, ఆయన చూశాడు. అతను చాలా ఫోర్స్ఫుల్గా గేట్ని దన్నేసి లోపల అమ్మవారి డోర్లు ఉంటాయి, ఆ డోర్లు కూడా అవి ఒక 100 ఇయర్స్ బ్యాక్ కదా, అది ఒక తన్నుకే అది ఊడిపోయినాయి, ఇరిపోయినాయి. సో లోపలికి వెళ్ళి అంత ఫోర్స్ఫుల్గా అమ్మవారిని తన్నడము, అలా చేయడము ఇదేమన్నా న్యాయమా? ఫోర్స్ఫుల్గా తన్నడము, అది కూడా చెస్ట్లో తన్నాడు. అతను ఒకసారి పడిపోయాడు, మళ్ళీ లేచి మరీ తన్నాడు, సి మళ్ళీ బయటకు వచ్చి ఆ చెట్టు మీదకి ఎక్కి, ఆ చెట్టు మీదకి వెళ్ళి అమ్మవారిని పైకెక్కి తన్నిస్తాడు. సో ఇలా తన్నే టైంలోనే అంకుల్ వాకింగ్కి వెళ్ళే అంకుల్ లేచి అతన్ని పట్టుకున్నాడు. అతని అంకుల్ ఎంత సన్నగా ఉన్నాడు, ఆయన ఎంత కట్ట కట్ట ఉన్నాడు. ఆ మనిషి పట్టుకోవడానికి అంటే మా అమ్మవారే శక్తి ఇచ్చింది, ఆ అంకుల్ని పట్టుకున్నాడు అంటే మా అమ్మవారే శక్తి ఇచ్చింది. ఆ అంకుల్ పట్టుకొని మా వాళ్ళు చాలా కొట్టిండ్రు, కానీ మాది ఏం తప్పే తెలుసా? ఆ రోజు వాని కాళ్ళు చేతులు ఇరగొట్టేసి కొంచెమన్నా రిలీఫ్ ఉండు, కానీ కొట్టక ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ అడుగుతున్నాం, అమ్మ మాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఆ రోజు మా చేతిలో ఉండే, మేము మా చేతిలో ఎందుకు తీసుకోవాలనేసి మేము వాళ్ళకి ఇచ్చేసినాము, కానీ ఇప్పుడు మేము న్యాయం లేకుండా మేము వేడుకుంటున్నాము. మా హిందువులు కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు, అందరు సపోర్ట్ ఇచ్చి అందరు ఇక్కడికి రావాలి. ఈ అమ్మవారు కాదు, రేపే వేరే అమ్మవారికి వస్తే పరిస్థితి ఏంది? మీ ప్లేస్లోనే వస్తారా? మా ప్లేస్ అయితే రాదా? మన హిందూస్ కాదా? మనం హిందూస్ కాబట్టి ఒక యునైటెడ్ ఉండి ఈ ఫైట్ని ఏ గుడికి కాకుండా చూడాలి, ఇదే లాస్ట్ ఫైనల్ కావాలి. అండ్ న్యాయం ఏంటంటే 150 మెంబర్స్ దొరికారు కదా, మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినాక వాళ్ళని ఎందుకు కస్టడీలో తీసుకోలేదు? అది ఒక క్వశ్చనే కదా. కస్టడీలో తీసుకోనప్పుడు మాకేం న్యాయం చెప్పు? మీరు ఇన్ఫ్రంట్గా అల్లం మసీద్లో ఉన్న వాళ్ళని ఎలా కొట్టేస్తారు? అది ఇల్లీగలో లీగలో అది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ 98-99% హిందూస్ ఉన్నప్పుడు ఆ ముస్లిం మందిర్ ఆ మసీద్ అంత పెద్ద అవసరమా? ఒక్క ఫ్యామిలీకి మన గుడి ఏమో ఇంత పాపులేషన్ ఉన్న ఇంత చిన్న గుడి ఉంది, వాళ్ళిద్దరు పాపులేషన్కి అంత పెద్ద మసీద్ అవసరమా? ఎక్కడికి వెళ్ళి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడికి వెళ్ళి వచ్చి మీరు ఈడ మసీద్, అండ్ అక్కడ ఏముంటుంది తెలుసా? ఓన్లీ ఫర్ మసీద్ పార్కింగ్ అంత అవసరమా? అండ్ మాకు మమ్మల్ని వాళ్ళని నిలగొట్టేశారు, మమ్మల్ని అలా అక్కడికి వెళ్ళి పోవడానికి మీకు ఆధార్ కార్డు ఉందా? మీరు ఇక్కడో లేనా? మా లోకల్ మేము ఎక్కడెక్కడన్నా తిరుగుతాం, మా పిల్లల్ని ఫస్ట్ ట్యూషన్ పంపిస్తాము, స్కూల్కి పంపిస్తాము, మేము జాబ్లోకి పోతాము, మేము కూరగాయలు తెచ్చుకుంటాము, ఎక్కడికి వెళ్ళిపోవాలండి? పోలీసు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తుందా? మాకు ఇవ్వదా? మాకు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాలి? మాది ఇదే క్వశ్చన్ గవర్నమెంట్ నుండి, మీరు ఒక మనిషి కూడా రావట్లేదు. మాకు ఇది ఇంత సంఘటన అయ్యింది, ఇన్ని రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది, ఒక్కరూ రెస్పాన్సిబుల్. ఒకరోజు ఎమ్మెల్యే వచ్చిందండి, శ్రీ గణేష్ గారు వచ్చారు, ఆ రోజు మొహం చూపించారు, వెళ్ళిపోయారు. మీకు ఈ ఏరియా అవసరం లేదా? ఈ ఏరియాలో మనుషులు అవసరం లేదా? మీకు ఓన్లీ ఓట్లు వేస్తేనే గెలిచిన, అది కూడా లంచం ఇచ్చి గెలిచినావు, ఓకే. మాకు ఈ ఏ పథకాలు వద్దండి, మాకు ఇవే పథకాలు వద్దు, మాకు న్యాయం జరగాలి. ఈ ఇప్పుడు వేరే గుడిలో అవుతున్నది, ఎన్నెన్నో గుడ్లు ఎందుకు కావాలండి? అంటే మనం లీనియన్గా వదిలేసామా? మన గవర్నమెంట్ స్ట్రాంగ్ లేదా? సి వాళ్ళు రాకముందుకే ఈ హోటల్లో మీకు ఆధార్ కార్డు తీసుకుంటారు, అన్నీ తీసుకుంటారు. అవి ఏమి తీసుకోకుండా ఎట్లా చెక్ఇన్ చేయిస్తారండి? ముస్లిం అయితే మీరు అన్నీ లీగల్గా ఉంచాలి, మాకైతేనేమో లీగల్ అని వాదిస్తారు. ఎందుకు మేము న్యాయంగా పాటిస్తున్నామనేనా? వాళ్ళకి అన్యాయంగా ఎట్లా అయినా ఉండేస్తారా? మేము నవరాత్రులు ఎంత మంచిగా చేసుకున్నామండి, బోనాల పండుగ నుండి స్టార్ట్ చేస్తే నవరాత్రులు, మొన్న లలిత పారాయణం చేసిండు, బతుకమ్మ పండుగ చేసుకున్నాము, ఎంత ఘనంగా. ఆ బ్యానర్ కూడా తీయలేదండి మేము, మా గుండెల్లో తన్నట్టే కదా వాడు. మా ఇంతమంది ఎమోషనల్గా మమ్మల్ని లూజ్ చేసిండు కదా వాడు, వానికి అంత విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటండి? విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడం ఏంటి అంది వానికి చెప్పండి? మేము ఇలానే బాధపడాలి, రోడ్ల మీద ఎండలో కూర్చొని బాధపడాలి? నిన్న మాకు ఈ టెంట్ వేసుకోవడానికి కూడా మమ్మల్ని ఎంత
పోలీసులు కూడా సహకరించలేరు అని చెప్పేసి సహకరించలేండి. మేము నిన్న ఎండలో కూర్చున్నాం, ఎండలో కూర్చొని టెంట్ కోసం ఎంత యుద్ధం చేసినాం తెలుసా, ఒక్క టెంట్ కోసం. వాళ్ళని అయితే వదిలిపెట్టేసిండ్రు, వాళ్ళని ఈజీగా ట్రాలీలు పట్టుకుంటే వెళ్ళిపోతున్నారు. మాకు ఒక టెంట్ కోసం మేము పర్మిషన్ అడుక్కోవాలా, అయ్యా దేవో అని మేము పర్మిషన్ అడుక్కోవాలా? ఇదేం న్యాయం చెప్పండి? ఇది ఇండియానా, పాకిస్తాన్ అవుతుందా, బంగ్లాదేశ్ అవుతుందా, ఏ దేశం అవుతుంది? ఇండియాలో హిందువులనే ఉండనివ్వట్లేదు, మరి ఏ దేశంలో ఉండాలి చెప్పు హిందువులు? మన ధర్మాలేంటి, మన పూజలేంటి? మనం ఒక హిందూ ఆడపడుచు ఉంటే, ఇప్పుడు చూడండి ఎన్ని వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో, యుఎస్లో బతుకమ్మ ఫెస్టివల్ చేసుకుంటారు, బోనాలు ఫెస్టివల్ చేసుకుంటారు, మరి అక్కడక్కడ దేశాల్లో చేసుకుంటున్నా, మన ఇండియాలో చేసుకోకుండా దారుణం అయిపోతుందా? ఇండియాలో కూడా హిందూస్ పాపులేషన్ ఎక్కువ ఉంది కదా, మళ్ళీ ఎందుకంటే హిందూస్ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉన్నా సరే ఎందుకు ఇట్లవన్నీ జరుగుతాయి? మన గవర్నమెంట్ అండి, మనము స్ట్రిక్ట్గా మన కంట్రీకి ఏ పబ్లిక్ వస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు, ఇల్లీగల్గా ఎవరు వస్తున్నారు, అవన్నీ చెక్ చేసుకొని మన బౌండరీస్ చూసుకోవాలి కదండి. ఎవరిని పడతాలని రానివ్వడము మన 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 ఫాల్ట్ కదా, అది మన ఫాల్ట్. మనము నీకు మీకు మీకు తెలుసు కదా, యుఎస్కి ఒక్క ట్రక్లో వచ్చినా కానీ మన ఎట్లా పట్టుకుంటారు? మనం మరి మన మన ఫాల్టే కదా ఇది, మన రూల్స్ ఫాల్ట్, మన అన్నీ మనుషులు ఒక్కొక్క లంచం తీసుకొని ఈ పని చేయమంటే తీసేస్తారు. మరి మనుషులను 10,000 20,000 ఇస్తే మనుషులను కూడా దింపేస్తారు. చంపేయండి అండి, కంట్రీలో ఉన్న మనుషులందరూ చంపేయమంటే అట్లా కూడా వచ్చే మనుషులు ఉన్నారు. మరి ఏం చేస్తామండి? ఇంకా రూల్స్ రెగ్యులేషన్ ఓన్లీ మనం ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే రూల్స్, ఎవరికి రూల్స్ ఉండవండి. ఇది ఒక్కటైతే నిజం, ఇది అండర్లైన్ చేసుకోండి. ఏం చెప్పాలండి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం డిమాండ్ లేదండి, ఎందుకంటే అమ్మవారిని ఇట్లా చేసిన ఆయనకు మంచిగా హాస్పిటల్ అంత మంచిగా చూస్తున్నారు, ఫోన్ ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, ఎందుకు గవర్నమెంట్ ఇట్లా చేస్తున్నారు? అమ్మ ఇప్పుడు మా అమ్మవారికి ఇట్లా చేసిరానే కదా మేము ఇంత ధర్నా చేసి ఇట్లా చేస్తున్నాం. అసలుటప్పుడు వాడిని శిక్షించాలి కదా, వాడిని ఏదో ఒకటి తీసుకోవాలి కదా అదుపులోకి. ఎందుకు అంత సెక్యూరిటీ పెడుతున్నారు వానికి, ఎందుకు అట్లా చేస్తున్నారు? సీవియర్ గా పనిష్మెంట్ రావాలి మాకు. వాళ్ళు ఇచ్చిన ఓకే ఇవ్వకపోయినా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మేము ఏదో చూసుకుంటాం, మాకు ఏదైనా ఒక ఆన్సర్ కావాలి గవర్నమెంట్ నుంచి. మా డిమాండ్ ఇచ్చినాం సార్, ఎందుకంటే గవర్నమెంట్ తీసుకొని అదుపులోకి తీసుకొని ఏమన్నా చేస్తుంది కదా, ఆయనను శిక్షిస్తుంది కదా అని మేము తీసుకోబోతుంటే కూడా మేము వదిలేసినాం. పోనీ చూసుకుంటారు కదా పోలీసు వాళ్ళని, ఇంత సెక్యూరిటీ ఇచ్చి ఇంత చేస్తారని అనుకోలేదు మేము. మాకు ఇచ్చేయమనండి మరి వాడిని, మేము ఏదో ఒకటి చేసేస్తాం. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఇంత వరకు ఒక్కటి కూడా మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అతని కోసం. తను మాత్రం హాస్పిటల్లో హాయిగా ఉన్నాడు, ఫోన్ చూస్తున్నాడు, ఎంటర్టైన్ అవుతున్నాడు. ఇంతవరకు ఒక పనిష్మెంట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. దానికోసం మాకు డీటెయిల్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి, అంతే మాకు కావాలి. చదువుతుండే అంటే ఆయన చేతికి కంకణం కూడా లేదు, పోలీసు వాళ్ళు అంటున్నారు అంటే ఆయన తెలుగు, ఆయన చేతికి కంకణం ఉంది. పిచ్చోడు ఎందుకు అవుతాడు అన్న, మేము మంచిగా పెట్టినాం కదా వాట్సాప్లో యూట్యూబ్లో అన్నిట్లో ఉంది కదా, ఆయనను ఆయన ఎట్లా పట్టుకున్నాము ఎట్లా చేసినాము అన్ని ఇచ్చినాం కదా. ఇచ్చినాక అయినా కరెక్ట్గా పనిష్మెంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఆయన అట్లా చూస్తుర్రు చెప్పండి. అల్లా అల్లా అని అంటే కూడా తీసుకుంటలేరు అదుపులోకి. పిచ్చోడు పిచ్చోడు అని అంటున్నా, ఆయన పిచ్చోడా, ఆయన పిచ్చోడా చెప్పండి. అతను పిచ్చోడు అని చెప్పేసి అతను అంటా ఉన్నాడు. పిచ్చోడు అంటే ఒకటి పాయింట్ ఏంటంటే టోపీ పెట్టుకోవడం తెలిసింది వాడికి, ముస్లిం అయితే టోపీ పెట్టుకోవడం తెలిసింది. కానీ ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి కాలు కా టోపీ పెట్టుకొని మరీ వచ్చిందంటే హింట్ ఇస్తున్నా, నేను ముస్లిము ఏం చేస్తారో చేయండి అని పెట్టుకుని మరి వచ్చిందా. పిచ్చోడు అయితే టోపీ పెట్టుకోవాలని తెలుసు, వాళ్ళ అల్లాకి పెట్టుకోవాలని టోపీ పెట్టుకోవాలని ప్రార్థన చేయాలని తెలుసు. బట్ అమ్మవారు గుడిలోకి వెళ్ళి కాలుతో తన్నాలి అవన్నీ ఎవరు నేర్పించారు? ఇంకోటి వాంటెడ్లీ చేస్తున్నారు. ఇది కావాలని ఏంటంటే హిందువులను రెచ్చగొట్టే విధంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మేము ఉన్నాము, మిమ్మల్ని చేయడానికి రెడీ అవుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాము. మీ ప్రభుత్వం లేదు, ప్రభుత్వం మాకు సపోర్ట్ ఉందని హింట్ ఇచ్చారు అంతే. ఇప్పటికైనా ప్రజలు మేలుకోండి, దయచేసి ఓట్లు అడిగేటప్పుడేమో మాకేం చేశారంటారు, ఓటు అయినప్పుడు ఏం చేశారు ప్రజలైనా పార్టీకి బీజేపీకి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఇస్తేగా తెలిసేదని ఎన్నిసార్లు అడిగినా సరే లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి వెళ్ళే వేయాల్సిన వాళ్ళకి ఓటు వేసేస్తారు. ఇప్పటికి వచ్చేసరికి ఇట్లా సిచ్యువేషన్, ఇప్పటికైనా తెలుసుకోవాలి. హిందూస్ మేలుకోండి, హిందూకి హిందువే బాయ్ బాయ్ అవుతారు, కానీ అన్నదమ్ములు అన్నదమ్ములు హిందువులు అవుతారు, హిందూ ముస్లిం బాయ్ కూడా ఎప్పుడు కారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. అమ్మవారు కాలుతో తన్నిన వాడిని బస్సు వాళ్ళు దొరికినాక సరే మనకి పోలీస్ ప్రొటెక్షన్ వాళ్ళకి విలువ ఇచ్చి, చట్టానికి విలువ ఇచ్చి వాడిని అప్ప చెప్తే ఏం చేసిండు? అదే వాడిని అప్పుడే కాలు నరికేసి ఉంటే ఇప్పుడు ఇట్లా కాకపో, అదే ఒక ముస్లిం మన వాళ్ళకి ఇది చేసి ఉంటే అక్కడ నరికేసే వాళ్ళు తెలుగు వాళ్ళని. ముస్లింని మనం అప్ప చేస్తే ఏం చేసిండు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలి.
असल कांग्रेस प्रभुत्वा हिंदू लेरा वाले फस्ट स्पंदी फस्ट अम्मवारी दी रहा लेकिन प्रभुत्म असल लास्ट टाइम मोतम भूस्थापित अमं कांग्रेस एलासीद लेसी इक जन्म लार विनाशकाल विपरीत बुद्धि अम जगना मन मंजा लाइफ कांग्रेस नंबर तेलंगा कांग्रेस ने उचे प्रसक्ते ले हिंदू अंदर एकमय समय आसनमें भरत माता की जय।